ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడో సంవత్సరం అడుగుపెడతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రారంభించిన దీనికి జీవసత్తాలు ఎప్పుడు వచ్చినంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ తెలంగాణ రాష్ట్రానికి బహిరంగ మద్దతు పలకడమే కాకుండా దానిలో పాల్గొనాలనిపించిన తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసిన తర్వాతనే దీనికి ఒక రూపురేఖలు వచ్చినాయి. దాని ప్రకారం కేసీఆర్ కూడా ఆనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారిని కలిశారు. అతను నేను అప్పుడు రాష్ట్ర కార్యదర్శి కూడా నాకు నాతో కూడా రెండు మాటలు కలిశారు. ఢిల్లీకి వెళ్ళి వేబీ భర్తన్ గారిని కూడా కలిశారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ ప్రకారం ఒక ఉద్యమ స్ఫూర్తితోటి కొనసాగించాం. భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఇబ్బంది ఉంది. ఈ జాతీయ పార్టీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా సమస్య ఉంది. అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. దానికన్నా ఎక్కువ ఇబ్బంది ఏమిటంటే నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు నేను తెలంగాణ రాయలసీమ ప్రాంతం వచ్చిన రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యుత పోరాటాలకి నాయకత్వం వహించాను. కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు నా మీద కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. అక్కడ నా దిష్టిభావం కూడా తగలబెట్టారు. నువ్వు ఈ ప్రాంతం నుంచి పోయినప్పుడు తెలంగాణ సపోర్ట్ చేస్తావని అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను. నా దిష్టిభావం తగలబెట్టినా సరే తెలంగాణ నినాదాన్ని మేము వదులుకోము. ఇది ఒకే మాట, ఒకే బాణం, ఒకే నినాదం, ఇది సపరేట్ తెలంగాణ అని చెప్పేది 23 జిల్లాలలో పోయి ప్రచారం చేసినటువంటి ఘనత బాగా దక్కింది. అలాంటి పాత్ర వహించినటువంటి నాకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7 సంవత్సరాలకు అయితే తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి, ఉద్యోగాలు ఆశించినటువంటి ఫలితాలు సాధించాయంటే అది సాధించడంలో అసంతృప్తి మాత్రం ఉంది. ఏమి అభివృద్ధి కాదు, అభివృద్ధి అయింది. కానీ అదే సందర్భంలో మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే పద్ధతుల్లోనే వస్తూ ఉంది. ఇది ఏ తెలంగాణ ప్రజలైతే మన నీళ్లు, మన భూమి, మన ఉద్యోగాలను కోరుకున్నారో దానిలో సాధించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. ఇప్పటికైనా ఆలోచించి ప్రతిపక్ష పార్టీతో చర్చించి ఒక సమగ్ర స్వరూపం తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షని అమలుపరచడానికి కావాల్సినటువంటి కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను.